హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కేక్ ఫ్రాస్టింగ్కి అవసరమయ్యే విప్పింగ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ మేకింగ్ ఫర్ ఆల్. దీనికోసం నేను బటర్ని తీసుకున్నానండి. ఇది సాల్టెడ్ బటర్ కాదు, ప్లెయిన్ బటర్. ఇలా తీసుకున్న బటర్ని ఫ్రీజర్లో ఒక 10 మినిట్స్ పెట్టిన బౌల్లో వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోండి. దీన్ని మీరు హ్యాండ్ బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే అయిపోతుందండి. ఇలా చేస్తున్నట్లయితే మన బటర్ అనేది స్మూత్గా మారిపోతూ ఉంటుంది. అండ్ ఎల్లో కలర్లో ఉండే మన బటర్ వైట్ కలర్లోకి వచ్చేంత వరకు, స్మూత్గా మారేంత వరకు ఇలా చేస్తూనే ఉండాలి. మిక్సీలో మాత్రం వేయకండి, బటర్ కదా, అది కరిగిపోతుంది. మీ దగ్గర బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్ సహాయంతో చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చేసినా ఓకే అండి, కాకపోతే కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. ఇప్పుడు చూడండి, వైట్ కలర్లోకి మారింది కదా. ఇప్పుడు ఇందులో మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ అంతా ఒకేసారి యాడ్ చేయకూడదండి, గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వెనీలా ఎసెన్స్ కానీ వెనీలా ఎక్స్ట్రాక్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చూడండి ఎంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో. ఇలా నీట్గా కలిపేసుకున్నట్లయితే మన విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇంకా మనం దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకొని యూజ్ చేసేసుకోవడమే. ఒకవేళ ఈ క్రీమ్ కనుక కాస్త టైట్ అయింది అని మీకు అనిపించినట్లయితే ఒక 2 స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకోండి. అంతే మన విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి మన విప్పింగ్ క్రీమ్ ఎంత నీట్గా రెడీ అయిందో. ఇంకా మనం దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.